జై నిజ గురుభ్యో నమ జై శ్రీ అనుభవానంద ప్రభుస్వాముల వారి దివ్య చరణారవిందములకు ద్వాదశి వందనములు సమర్పించుకునొచ్చు శివరామ శివరామదీక్షియ అచల గ్రంథము నుండి చలాచల వాక్యములలో సాందీప వాక్యములను ముచ్చుకుంటు సాందీపునికే ఎరుక తరువాత కృష్ణ స్వామే కానీ మరి ఒకరు ఉన్నారని తోచదు అని తెలియజేసినటువంటి గురుదేవులు అరవై ఒకటవ సాందీప వాక్యాన్ని తెలియజేస్తూ ఉన్నారు అదే అంటే జ్ఞానవైరాగ్యాలు భ్రాంతితోనే ఉన్నట్టు తోస్తుంది అహం బ్రహ్మస్మి అనే అనుభవము నిశ్చయమాయను అంటే ఈ జ్ఞానము కానీ వైరాగ్యము కానీ ఈ భ్రాంతితో ఏమున్నట్లు చూస్తుంది అహం బ్రహ్మస్మి అనేటువంటి అనుభవం ఉన్నట్లు చూస్తుంది ఇది భ్రాంతి అనుభవమే ఇది తదువ తదుపరి అరవై రెండవ వాక్యం బుద్ధిమంతులైన వారు అదే మూలమాయ అని ఎరుగవలెను నితే బుద్ధి కలిగినటువంటి స్థిరమతులు దానినే మూలమాయ అని ఎరిగి అరిగినటువంటి వారు అరవై మూడు బ్రహ్మభ్రాంతి ఎంత పర్యంతము ఉండునో అంత పర్యంతము మాయ రహితం కాదు అంతవరకు అది పోయేంత వరకు మాయా రహితం కాదు ఏ భ్రాంతి ఉంటే బ్రహ్మభ్రాంతి ఉన్నంత పర్యంతము కూడా తరువాత అరవై నాలుగు దీని మహిమ చెప్ప శక్యము కాదు లేనిది ఒక్కటి ఉన్నది సంఖ్యకు రాదు కనుక ఆ పరబ్రహ్మ ఉన్నట్టు తోచదు గురువాక్యము చేత త్వలగును ఎందుకంటే ఇది దీని యొక్క మహిమ చెప్పేందుకు సాధ్యం కాదు దేని మహిమ బ్రహ్మ బ్రాంతి అనే దాని యొక్క మహిమ లేనటువంటిది ఉన్నది అది ఒక్కటే ఉన్నది అది అయితే అది సంఖ్యకు రాదు కనుక ఆ పరబ్రహ్మ ఉన్నట్లుగా తోచదు అంటే ఎలా అంటే ఇది అది సంఖ్యకు రాకుండానే ఉన్నట్లుగా తోస్తూ ఉన్నది అయితే అది ఎలా తోస్తుంది అది లేకనే దేంతో తొలగుతుంది గురువాక్యము చేత తొలగిపోతుంది అరవై ఐదు ఉన్నదాని ఎందు ఈ గుర్తిరిగే చైతన్యము లేక ఉన్నట్టే ఉండి బ్రహ్మాది దేవతలు ఉన్నారని తన వంటి వారితో చెప్పుకుంటూ ఉండును ఇది ఉన్నదాని ఎందు ఏది ఉన్నది పరిపూర్ణం దానియందు ఈ మూలము లేని గుర్తిరిగే శరీరము ఆ చైతన్యము ఇవి లేక ఉన్నట్లుగా భ్రాంతి చెందిస్తూ ఉన్నాయి అదే బ్రహ్మాది దేవతలకు కారణమై ఉన్నది అయితే ఇది ఎవరితో చెప్తుంటుంది తన వంటి వారితో చెప్తుంది మూలము లేని గుర్తెరిగే శరీరం అయి ఉన్న వారితో చెప్తుంది ఇది ఏమిలా లేనటువంటి వారితో ఇది చెప్పేందుకు లేదు ఎందుకంటే వారి దగ్గర ఇది లేదు కావున అరవై ఆరు గురువు కలిగితే సూర్యుని ఎందు చీకటి లేనట్టే ఎన్నటికీ లేకపోవును లేకనే ఉన్నట్లు ఉండును గురువు కలిగితే ఇది ఎలా తొలగిపోతుంది ఈ భ్రాంతి సూర్యుని ఎందు చీకటి లేనట్లే ఉంటుందా సూర్యుల్లో చీకటి ఉండదు పరిపూర్ణములో ఎరుక ఉన్నదా లేదు ఉన్నట్లు పడుతుంది కానీ గురువు అనబడేటువంటి సూర్యుని వలన ఇది లేకుండా పోతుంది తదుపరి ఎలా ఉంటుంది లేకనే ఉన్నట్లుగా ఉంటుంది ఇది వాస్తవం కాదు ఇది అరవై ఏడు ఉన్నది పుట్టనీ చావనిది కనుక ఉత్పత్తికి మూలము ఎన్నడూ లేదు గురుకృప దాకా సృష్టి భ్రాంతి తప్పదు ఉన్నది పుట్టనీ చావనటువంటిది పరిపూర్ణం దానికి అది ఉత్పత్తి స్థితి లయములు కాదది దానికి మూలం ఎన్నడూ లేదు అయితే గురుకృప కలిగేంత వరకు కూడా ఈ సృష్టి స్థితి లయముల యొక్క భ్రాంతి తప్పదు అరవై ఎనిమిది అటు తర్వాత నిర్ణయమే లేదు రెండోది లేదు గనుక బోధోహి భయ హేతు అని ఉన్నది గనుక ద్వితీయాద్వే భయం భవత్ అని శృతి ఉన్నది గనుక అభేదమే భేదం అనుకోండి ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఇది తెలిసిన పిమ్మట నిర్ణయమే లేదు అంటే రెండోదే లేదు అందుకే బోధోహి భయహేతు అంటే బోధించేవారు ఉన్నట్లయితే అదే భయానికి కారణమవుతుంది బోధించేవారు ఉంటేనే బోధించేవారు ఉన్నప్పుడు ఏమవుతుంది అది భేదముగా ఉంటుంది కాబట్టి భయ హేతువు అదే అయి ఉన్నది కనుక ద్వితీయాద్వే భయం భవత్ అనే శృతి ఉన్నది రెండవది ఉన్నప్పుడే భయం ఏకమైనటువంటి ఎప్పుడూ ఉన్న పరిపూర్ణములో భయం తోచేదానికి ఆ అవకాశమే లేదు తదుపరి అంటే ఇక్కడ చివరలో ఒక మాట అన్నారు అభేదమే భేదం అనుకోండి అని అంటే రెంటికి భేదము లేదు అని చెప్పటమే భేదం అంటే అభేదమని చెప్పేటువంటిది ఒకటి ఉన్నది అభేదాన్ని గుర్తిరిగేటువంటిది ఒకటి ఉన్నది ఇవి రెండే భేదం తదుపరి అరవై తొమ్మిది బ్రహ్మమే మాయా అహంకార స్వరూపము కనుక అదిగాక జగద్విలక్షణమైన సాక్షిని మాయామయమే విశ్వం బ్రహ్మమే జగత్తు జగతే బ్రహ్మము బ్రహ్మ మూలం మిదం జగత్ జగత్ దేని ద్వారా బ్రహ్మము ద్వారానే జగత్ ఏమిటి బ్రహ్మమే ఆ బ్రహ్మమే మాయ అది ఆవం స్వరూపమది అదిగాక జగత్ విలక్షణమైనటువంటి సాక్షిని మాయమయమే మిశం బ్రహ్మతో తోపింపబడినటువంటిదే ఈ జగత్తుకి విలక్షణమైనటువంటి సాక్షి స్వరూపిణి ఇది దీని సత్తా చేతనే విశ్వము జగత్తు బ్రహ్మమే జగత్తు జగతే బ్రహ్మము అని శాంతీపవాక్యం తదుపరి డెబ్బై అందరూ ఈ గుర్తిరిగే చేసిన స్వరూపులే అందరూ కూడా అందరూ గుర్తిరిగే చేసిన స్వరూపులే అందుకే ఆత్మ అందుకే గురువాక్యము లేక భ్రాంతి పోదు ఈ ఆత్మ అనబడేటువంటిదే అందరూ కూడా అదే గుర్తిరిగే చైతన్య స్వరూపమైనటువంటిది ఈ భ్రాంతి పోవాలంటే ఏం కావాలి మూలము లేని గుర్తిరిగే శరీరం ఏమీ లేదనేటువంటి సాక్షరి మహావాక్యం చేత మాత్రమే ఇది తొలుగుతుంది తదుపరి డెబ్బై ఒకటి గురువాక్యము కలిగితే అప్పుడే బ్రహ్మ భ్రాంతితో కూడా జగద్భ్రాంతి సర్వకాలం లేకపోవును అందుకే గురువాక్యము కంటే అధికము లేదు అటు తర్వాతదే ఉన్నదే ఉన్నది సర్వకాలం ఒక తీరే ఉన్నదానికి సర్వకాలము ఒక్క తీరే అయితే గురువాక్యం కలిగిన ఎప్పుడైతే కలుగుతున్నదో అప్పుడే బ్రహ్మభ్రాంతితో కూడా జగద్భ్రాంతి కూడా ఏ కాలములందరూ ఉన్నది ఇంకా అందుకే గురువాక్యం కన్నా అధికమైనటువంటిది ఏదీ లేదు పిమ్మట గురువాక్యము దృఢమైన పిమ్మట గురువు లేరు శిష్యు శిష్యుడు లేడు ఉన్నది ఎప్పుడు ఉంటుంది కాబట్టి కాబట్టే ఈ వాక్యం కన్నా అధిక వాక్యం లేదు డెబ్బై రెండు ఈ శరీరముందు ఉన్నది లేక ఉన్నది కనుక నిజస్వరూపము ఈ గుర్తిరిగే చైతన్యము పుట్టక మునిపే స్వత సిద్ధమై చెల్లించక పరిపూర్ణముగా ఉన్నది ఈ శరీరముందు ఉన్నది ఏది మూలమునే గుర్తిరిగే చైతన్యం అది లేక ఉన్నది ఏది పరిపూర్ణం అది నిజస్వరూపం అది అది ఎప్పుడు ఉన్నది ఈ గుర్తురిగే చేతి నువ్వు పుట్టకమునిపోయి ఇది రాకమునిపోయి సర్వకాలములు ఎందు ఏకరీతిగా ఉండబడేటువంటిది పరిపూర్ణం ఇది సాందీప వాక్యం తదుపరి డెబ్బై మూడు గురువాక్యం చేత సకల సంశయ రహితము తనకు తానే అవును అది వారి శిష్యులకే కాని మరి ఒకరికి దాని ప్రభావం తెలియదు ఎట్టంటే సకల సంశయాలను ఛేదించేటువంటిది సకల సంశయరహితమైనటువంటిది గురువాక్యం ఎప్పుడైతే సంశయరహితమైందో అది తనకు తానే అయి ఉంటుంది అది ఎవరికి వారి శిష్యులకే ఏలాంటి శిష్యులకు కృష్ణస్వామి వంటి శిష్యులకు వారికి ఎరుకది అది మరి ఒకరికి దాని వారి యొక్క ప్రభావం తెలియనే తెలియదు వారంతటి వారికే వారిని గుర్తించటం కానీ ఇతరులు కాని గుర్తించలేరు తదుపరి డెబ్బై నాలుగు చైతన్యమే రెండు ఏ రెండు చెప్తున్నారు చైతన్యమే రెండు సగుణ నిర్గుణము నిర్గుణమున్ను చైతన్యమే చైతన్యమనే మాయోపాధి గుర్తిరగే మాయోపాధి లేనిది శుద్ధమనే నిర్ణయం శుద్ధము కంటే అధికము లేదు ఇక్కడ శుద్ధము అని అనబడేటువంటిది ఏమని చెప్తున్నారు నిర్ణయం ఏ నిర్ణయం అది నిర్ణయము లేనటువంటి నిర్ణయం ఈ చైతన్యమే సగుణ నిర్గుణములుగా ఉన్నది ఈ నిర్గుణము కూడా అనేటువంటి మాయోపాధి ఇది కూడా గుర్తిరిగే మాయోపాధి లేనిదే శుద్ధం డెబ్బై ఐదు చైతన్యమనే మాయకే శబలమనే సౌమ్య ఈ గుర్తిరిగే చైతన్యమే సగుణ బ్రహ్మ నిర్గుణ బ్రహ్మమును ఈ మాయాశలిత బ్రహ్మం ఏదైతే ఉన్నదో ఈ మాయాశబలిత బ్రహ్మ యొక్క సూచన ఈ గుర్తిరిగే చైతన్యమే ఇదే సగుణ బ్రహ్మముగా ఉన్నది నిర్గుణ బ్రహ్మముగా ఉన్నది ఇరు తెరగులుగా ఉన్నది ఇది డెబ్బై ఆరు ఇరవై ఐదోది పరమాత్మ అదే పరమ పురుషుడు పురుషుడు ప్రకృతితోటి పోయే గనుక ఈ శరీరమందు ఉన్నది లేకపోయితే ఉన్నది సర్వత్రా ఉన్నది ఉండబడేటువంటిది ఏదైతే ఉన్నదో అది సర్వత్రా ఉన్నది ఈ ఇరవై ఐదవదైనటువంటి జ్ఞాతే పరమాత్మ అదే ప్రత్యేక ఆత్మ అదే పరమ పురుషుడు అయితే ఈ పురుషుడు దేంతో పోతున్నాడు ప్రకృతితోటే తోటే పురుషుడు లేడు కనుక ఈ శరీరం ఉన్నది ఏమిటి ఈ శరీరం ముందు ఉన్నది గుర్తురిగే చైతన్యం అది లేకపోయితే అది లేనట్లయితే ఉన్నది ఏ కాలం ఉన్నది సర్వత్రా ఉన్నది అది డెబ్బై ఏడు ఈ శరీరమందు ఎన్నడూ లేదు వ్యాప్య వ్యాప్ వ్యాపకము కంటే వేరే ఈ శరీరమందు ఎన్నడూ లేదు ఏమి లేదు ఎన్నడూ పరిపూర్ణం వ్యాప్య వ్యాపకము కంటే వేరే కనుక అనుభవము లేకనే స్వతసిద్ధమై ఉండును అదే అంటే అంటే వ్యాపించినటువంటిది మూల ప్రకృతి వ్యాపించినందువలననే కదా సంకల్పం మాత్రం కలిగినటువంటిది ఇది వ్యాపకమైనది కాదు వ్యాపింప చేసినటువంటిది కాదు ఇది కాబట్టి ఇది అనుభవము లే అనుభవం దేనుకుంటుంది ఉంటుంది నేను ఉంటే అనుభవం ఉంటుంది చైతన్యంతోనే అనుభవం అది లేకనే స్వతసిద్ధమై సిద్ధమై ఉండబడేటువంటిది అదే ఏది పరిపూర్ణము డె ఎనిమిది యస్మాక్షరమీ తోహి మక్షరాదోత్తమ అని భగవద్వాక్యం ఉన్నది కనుక అక్షర పరబ్రహ్మము కంటే వేరే అని సిద్ధాంతము శ్రీమద్భగవద్గీతలో మనకు పురుషోత్తమ ప్రాప్తి యుగంలో పద్దెనిమిదవ శ్లోకాన్ని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు సాందీప వాక్యముగా శివరామ దీక్షితులు దాంట్లో ఏముంది ఎస్మా క్షరమతీతోహమపితోమ అని ఉన్నది అతోస్మి లోకే వేదే చ ప్రజిత పురుషోత్తమ అని అంటే నేను క్షరపురుషుని కంటే మించినవాడును స్వరూపుని కంటే శ్రేష్ఠుడను అయినందువలన ప్రపంచమునందును వేదమునందును పురుషోత్తముడని ప్రసిద్ధికి ఎక్కియున్నాను ఏమిటిది ఆత్మ మూలము లేని గుర్తిరిగే చైతన్యమే దాన్ని గురించే చెప్పారు అందుకే అంటూ ఉన్నారు ఈ అక్షర పరబ్రహ్మము కంటే వేరే అయినటువంటిదే పరిపూర్ణము అని సిద్ధాంతం తర్వాత డెబ్బై తొమ్మిది ఇంతే కాదు ్ఞాఖ్యాత్మన అక్షరా దపితోమా అంటే క్షేత్రజ్ఞుని మించినటువంటిది ఏదైతే ఉన్నదో అది అక్షర పురుషుడు అని అంటే మూల ప్రకృతి కంటే వేరే నిజస్వరూపము ప్రకాశము లేని ప్రకాశము నిజానకు స్వభావము మూల ప్రకృతి కంటే వేరే మూల ప్రకృతి కంటే వేరే అయినటువంటిది ఏది పరిపూర్ణమే అది నిజస్వరూపం అది ఎలాంటిది ప్రకాశము లేని ప్రకాశము నిజానికి స్వభావం అది అది అచిన లక్షణం అయితే ఆ పరబ్రహ్మము నిజము వలనే అత్యంత గురు సాంప్రదాయ రహితులకు తోచదు ఏది ఈ అక్షర పరబ్రహ్మము అనబడేటువంటిది శివరామ దీక్షిత సిద్ధాంత పరులకు అత్యంత గురు సాంప్రదాయ రహితులైనటువంటి వారెవరైతే ఉన్నారో వారికి నిజంలాగా ఉంటుంది ఏది అక్షర పరబ్రహ్మం కానీ దానిని మీరినటువంటిది నిజం గురు గురు సంప్రదాయ సహితులకైతే యథార్థం తెలుస్తుంది గురు సంప్రదాయ రహితులకు యథార్థం తెలియదు దీన్ని చక్కగా మనం అవగాహన చేసుకోవాలి ఈ వాక్యాన్ని తరువాయి భాగాన్ని ముచ్చుకున్నాం జై గురుదేవ